हाय फ्रेंड्स वेलकम टू नैन टेक वीडियोस फ्रेंड्स मरी इंट्लो कोंचेम चिन्ना प्रॉब्लम उंट वल्ला नेनु ई 2 डेस कूडा डॉक्यूमेंट वेरिफिकेशन गुरिंची एटुवंटि अपडेट इस्ते इव्वलेदु मा अम्मायिकी कोंचेम ओंट्लो अयिते प्रॉब्लम उंदि अंदुकनि ई ओक 2 डेस कूडा नेनु कोंचेम रेस्ट तीसुकोनि मरी अपडेट अयिते इव्वलेकपोयानु मरी ई रोजु चूद्दाम फ्रेंड्स मरी चेन्नई जोन लो డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరిగిందనేది ఈ యొక్క వీడియోలో అయితే మనము క్లారిటీగా మాట్లాడుకుందాము. ఓకేనా? మరి కొంతమందిని అయితే అలాట్మెంట్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా. వాళ్ళందరూ కూడా వాళ్ళ టైంకి తగ్గట్టుగా వాళ్ళు అటెండ్ అయితే వితిన్ 2 అవర్స్ లేదా 3 అవర్స్లో వాళ్ళకు కంప్లీట్ అయిపోయి రావటం అయితే జరిగింది. ఇప్పుడు 8 గంటలకు అన్నారనుకోండి, మీరు 10-11 ఇంటికల్లా 2-3 అవర్స్లో కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏంటి అంటే, మరి ఫస్ట్గా మన దగ్గర ఒక ఫామ్ అయితే ఇస్తారు మనకి. అందులో మన యొక్క బయోడేటా అలాగే మన యొక్క ఫొటోస్ తెమ్మంటారు కదా, ఆ యొక్క ఫొటోస్ని మనం అక్కడ అటాచ్మెంట్ చేసి మన యొక్క బయోడేటా ఓకే ఇవన్నీ కూడా మనం ఫిల్అప్ చేయాల్సి ఉండేది. ఓకే, ఇంకా దాని తర్వాత సెకండ్ ప్రాసెస్ ఫిల్అప్ చేసిన తర్వాత కొంతమందికి తంబు తీసుకుంటున్నారు. ఓకేనా? మనకి ఎలాగైతే ఎగ్జామ్స్కి ఎగ్జామ్ హాల్లో మనకి ఈ తంబు ఎలా అయితే తీసుకున్నారో సేమ్ ఆ విధంగానే ఇక్కడ కూడా తంబు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇంకా దాంతోపాటుగా దాని తర్వాత అండర్ టేకింగ్ లెటర్ చాలా మన బ్రదరు కొయ్యా పవన్ అనేటువంటి బ్రదర్ కూడా అడిగారు అండర్ టేకింగ్ లెటర్ గురించి చెప్పమని. నాకైతే చెప్పడం కుదరలేదు, నేను ఆ బ్రదర్తో కూడా చెప్పా అండర్ టేకింగ్ లెటర్ అంటే ఏంటంటే ఈ యొక్క లెవెల్ 6కి ఎవరైతే మెరిట్ ఈ యొక్క మెడికల్లో ఫిట్ అవుతారో వాళ్ళందరూ కూడా మేము లెవెల్ 6లోనే ఉంటాము అనేటువంటిది ఈ యొక్క అండర్ టేకింగ్ లెటర్. ఓకేనా? ఎవరికైనా మెడికల్లీ అన్ఫిట్ అయితే వాళ్ళు 5, 3, 2కి రావచ్చు. ఓకే, ఇది అలాగే ఈ యొక్క అండర్ టేకింగ్ లెటర్ని మనం స్కిప్ చేయొచ్చా అంటే స్కిప్ చేయొచ్చా అని కొంతమంది అంటున్నారు. అయితే స్కిప్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఈ ఇందులో 6లో పోయినా 5లో ఖచ్చితంగా మెరిట్ ఉండాలి కదా. మన రోల్ నెంబర్ వచ్చిద్దో రాదో మనం కన్ఫామ్గా చెప్పలేం. ఓకే, ఇదన్నమాట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉండేది. అది మీ యొక్క ఓన్ డిసిజన్ మీద మీరు స్కిప్ అయితే చేయవచ్చు. ఓకే, ఇంకా దాని తర్వాత తంబు గురించి చెప్పుకున్నాం. దీని తర్వాత అండర్ టేకింగ్ లెటర్. ఇది నెక్స్ట్ మెయిన్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాబట్టి మనం తీసుకువెళ్ళవలసినవి ఖచ్చితంగా మార్క్స్ మెమోస్, 10th మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, అలాగే మీ డిగ్రీ మార్క్స్ మెమో. ఓకే, డిగ్రీలో మీకు ప్రొవిజనల్ అయినా ఓడి అయినా ఏదైనా కానీ ప్రాబ్లం అయితే మీకు ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదు. ఓకేనా? ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తామంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, మనం ఎప్పుడు పాస్ అయ్యాము, డిగ్రీ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా మనకి మార్క్స్ మెమో మనకి ఎప్పుడు ఫైనల్ ఎగ్జామ్ జరిగింది అనేది అందులో డేట్ వచ్చింది. ఓకే, ఇంకా మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము ఇవన్నీ కూడా అందులో రెగ్యులేషన్ అయి ఉంటాయి కాబట్టి వాటిని చెక్ చేసుకుంటారు. ఇప్పుడు మా ఫాదర్ నేము లేకపోతే ఏదన్నా ఒక లెటర్ మిస్టేక్స్ ఉంది బ్రదర్ అంటే మీరు లాయర్ నోటరీ చేస్తారు కదా, ఓకేనా, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నోటరీ వర్కర్స్ అంటారు. ఓకే, వీళ్ళు మీ యొక్క ప్రాబ్లం కనుక చెప్తే వాళ్ళు నోటరీ అనేది చేస్తారు, అప్పుడు విట్ అంటాం దాన్ని. ఓకే, అప్పుడు విట్ అనేది చేస్తారు నోటరీ వాళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మరి మ్యాటర్ని బట్టి ఒక 100 నుంచి 200 లోపల అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది మీకు ఏదైనా మిస్టేక్స్ మోల్స్ మిస్టేక్స్ ఉన్నా, మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, మీకు కొంచెం అప్పుడు విట్టు ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇవి మైనారిటీ కాబట్టి, అదే మైనర్ మిస్టేక్స్ కాబట్టి అప్పుడు విడితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా డౌట్ ఏంటంటే కొంతమందికి ఈ యొక్క అడ్రస్ చేంజ్ అయ్యింది, మేము అప్లికేషన్లో ఒక అడ్రస్ ఇచ్చాము, ప్రజెంట్ వేరే అడ్రస్లో ఉంటున్నాం, మా ఆధార్లో కూడా వేరే అడ్రస్లో ఉంటుందంటే దీనికి మీకు అడ్రస్కి ఎటువంటి ప్రూఫ్ కూడా వాళ్ళు మెన్షన్ చేయరు. ఓకేనా? మాకు అడ్రస్ ప్రూఫ్ చూపించండి అని, ఏ మరి ఆధార్ చూపించమని, పాన్ చూపించమని, ఇలా ఎక్కువ డీటెయిల్స్ అయితే వాళ్ళు అడగరు, కాకపోతే తీసుకువెళ్ళండి. ఓకేనా? అడ్రస్ గురించి ఎటువంటి ప్రూఫ్ అయితే అడగరు. ఇది మార్క్స్ మేము అయిపోతే కదా. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్కి వస్తే మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ ఈబీసీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ 2019 కాడి నుంచి మీరు ఎప్పుడు తీసుకున్నా సరే, మీరు అది మీది లోకల్లో తీసుకున్నా, రైల్వే ఫార్మేట్లో తీసుకున్నా, ఏదైనా కానీ పర్వాలేదని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైల్వే ఫార్మేట్ అయినా పర్వాలేదు, మీరు లోకల్గా మీ యొక్క గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి అథారిటీ సర్టిఫికేట్ అయినా పర్వాలేదని అయితే చెప్తున్నారు. ఓకే, ఇది సంగతి. మీకు మీ దగ్గర అన్నీ ఉంటే అన్నీ తీసుకువెళ్ళండి. మీరు అప్లికేషన్లో పెట్టింది ఉన్నా కానీ మీకు యాక్సెప్టెడ్ చేసేస్తారు.
ఓకే ప్రజెంట్ న్యూగా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు బ్రదర్, అది ఏ కాస్ట్ వాళ్ళైనా సరే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా సరే, మీ దగ్గర న్యూగా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనుకోండి, పాతది ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, పాతది లేదు కొత్తది ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు, అది లేకుండా రైల్వే ఫార్మాట్తో ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా, ఇది సంగతి. క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు అందరికి అర్థమైంది కదా, వ్యాలిడిటీ ఎప్పుడైనా కానీ మీరు ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టరు. ఓకే, అదైతే కాకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మెయిన్గా చూపించాల్సి ఉంటుంది ఏదైనా సరే. ఇంకా ఇది ఫ్రెండ్స్, మరి దీని తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఇవన్నీ జరిగేసరికి ఒక గంట నుంచి రెండు గంటలు పట్టిద్ది అన్నమాట. ఓకేనా, ఇంకా మీకు ఫామ్ ఇస్తారని చెప్పా కదా, ఈ యొక్క ఫామ్లో మీ యొక్క రోల్ నెంబర్, మీరు ఎగ్జామ్ రోల్ నెంబర్ ఉంటుంది కదా, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, ఇవన్నీ కూడా క్లారిటీగా ఫిల్అప్ చేయండి. సేమ్ మిస్టేక్స్ చేయకుండా మళ్ళీ ఒకనా మీ యొక్క నేమ్ టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలాగే ఫిల్అప్ చేయండి, మీ ఫాదర్ నేమ్ ఎలా ఉందో అలాగే ఫిల్అప్ చేయండి. మీరు ఇప్పుడు ఫిల్అప్ చేసేటువంటి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు కదా, మీరు ఎంట్రీ అయినప్పుడు ఆ అప్లికేషన్లో మటుకి ఒకసారి మార్క్స్ మేము దగ్గర పెట్టుకొని పాయింట్ టు పాయింట్ చాలా నీట్గా అయితే, మరి బ్లాక్ లెటర్స్లో అయితే మీరు రాయటానికి ట్రై చేయండి, కలిపి రైటింగ్లో అయితే రాయొద్దు. ఇంకా మనకి అప్పర్ పోర్షన్ అనేది అడుగుతున్నారని మరి అందరికీ ఆలోచన, మనకి మెన్షన్ చేసాడు అప్పర్ పోర్షన్ కూడా తీసుకురండి అని హాల్ టికెట్. ఇది అది ఉన్నా లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మీ దగ్గర ఉంటే మీరు తీసుకువెళ్ళండి, మీ దగ్గర పోతే వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టరు. ఓకేనా, ఉండి మీరు చూపిస్తే ఓకే. ఇంకా దాని తర్వాత ఏం జరిగిద్దంటే, మీకు ఇది ఒక తంబు కూడా తీసుకుంటారనమాట, ఈ లెటర్ హ్యాండ్ రైటింగ్ అంటాం కదా, మనకి ఎగ్జామ్ హాల్లో హ్యాండ్ రైటింగ్ కోసం కంప్యూటర్ స్క్రీన్ మీద కనపడేది కింద రాయమంటారు. సేమ్ దాన్ని దీన్ని కూడా ఇప్పుడు మ్యాచ్ చేసి చూసుకుంటారు. ఓకేనా, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ యొక్క హ్యాండ్ రైటింగ్ చూసుకుంటారు, మీ సిగ్నేచర్ చూస్తారు, మీ పేరు, మీ డీటెయిల్, మీ యొక్క పాయింట్ టు పాయింట్ అప్లికేషన్ ప్రకారం ఉందా లేదని అయితే చూస్తారు, అడ్రస్ని అయితే చెక్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మోల్స్ విషయానికి వస్తే, మోల్స్కి ఎవరికైనా లేకపోతే అప్డేట్ చేయించుకోండి. ఓకే, సేమ్ నాకు ఈ వయసు పెరిగి నాకు చిన్నప్పుడు అయితే మోల్స్ తీశారు, ప్రజెంట్ ఫిజికల్ చేంజెస్ వల్ల నాకు మోల్స్ అనేవి పోయినవి కొన్ని కొన్ని, లేదా ఇలా మిస్టేక్ జరిగింది. కొంతమందికి ఒక మోలే ఉందని అయితే మెన్షన్ చేశారు, నాకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు, ఆయన నాకు ఒక మోలే మెన్షన్ చేశారు, ఇప్పుడు అది కూడా లేదు పోయింది అన్నారు. ఓకే, అయితే మీరేం చేస్తారంటే అప్డేట్ చేయించుకోండి, మీకు సింగిల్ మోల్ పోయినా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే జస్ట్ అప్డేట్ చేయించేయండి, నాకు ఇలా ఫిజికల్ చేంజెస్ రావటం వల్ల ఇలా మోల్ అనేది పోయింది, అందుకని ప్రజెంట్ నాకు ఈ మీకు ఎక్కడైనా స్కార్ ఉన్నా, ఎక్కడన్నా మోల్ ఉన్నా, లేకపోతే మీకు ఏదన్నా దెబ్బ తగిలి అది కనపడుతూ ఉన్నా, ప్రజెంట్ ఇతనికి ఇది ఉందనేది ఒక మీరు అఫిడవిట్ అయితే చేయించుకుంటే, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి, ఓకే నాకు ఇక్కడ సపోజ్ దెబ్బ ఉంది అనుకుందాం, నాకు మోల్స్ లేవు ప్రజెంట్, ఓకే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నాకు అరిచేతిలో ఒక దెబ్బ అయితే ఉంది, ఇతను రైటే, అప్పుడు ఫిజికల్ చేంజెస్ ద్వారా ఇతనికి మోల్ అనేది మిస్ అయిపోయింది, ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక స్కార్ ఉంది, ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్ మీద ఇట్లా కానీ మీరు మెన్షన్ చేసుకుంటే మీరు నోటరీలో మీకు పర్ఫెక్ట్గా ఉండిద్ది అన్నమాట. ఇది సంగతి. ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా మీకు మెడికల్ అనేది అప్పుడే ఇచ్చేస్తారు, మీకు ఎప్పుడు మెడికల్ ఎక్కడ పడింది అనేది ఇచ్చేస్తారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ వాళ్ళకి సికింద్రాబాద్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది, కొంతమందికి విజయవాడ పడవచ్చు, కొంతమంది గుంతకల్లు పడవచ్చు, కొంతమంది విశాఖపట్నం పడవచ్చు, కొంతమందికి తిరుపతి పడవచ్చు, ఓకే కొంతమంది గుంటూరు పడవచ్చు, ఈ విధంగా మరి డివైడ్ అయిపోతూ ఉంటారన్నమాట. మీకు ఎక్కడ పడిద్దో చెప్పలేం. ఇప్పుడు సపోజ్ నాకు తెనాలి, నాకు విజయవాడ గుంటూరో పడితే నాకు హ్యాపీ, ఓకే కానీ విశాఖపట్నమో తిరుపతో పడితే నాకు కష్టమే కదా, ఈ విధంగా అన్నమాట. మీరైతే రెడీగా ఉండండి, కొంత మనీకి కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి, ఓకే డబ్బులు ఖర్చు అయ్యిద్ది, మీరు రూమ్స్కి, మీరు ఉండటానికి, ఆ యొక్క ఫుడ్కి, మీరు ప్రతి ఒక్కటి కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి. మీకు మెడికల్కి 24 రూపీస్ చలానా కట్టించుకుంటారని నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. ఓకే, 24 రూపీస్ చలానా కట్టించుకొని మీకు అదైతే ఇచ్చేస్తారు, మీరు దాన్ని ఓపెన్ చేయకుండా, ఓకేనా, మీకు ఒక కార్డు ఇస్తారు మనకి పోస్ట్ లాగా, దాన్ని ఓపెన్ చేయకుండా మీరు అక్కడ మెడికల్కి వెళ్తే ఫుడ్ తినకుండా వెళ్ళమని అయితే చెప్తారు. మీరు ఏమీ తీసుకోకుండా అక్కడికి వెళ్ళిపోతే మీకు కంప్లీట్ అయిపోద్ది. మీకు మెడికల్కి సంబంధించినటువంటి డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో మీరు బ్యాక్ సైడ్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మన ఛానల్లో మెడికల్కి సంబంధించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది, అందులోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.